జగన్ రివర్స్ పాలన మాదిరిగానే మద్యపాన నిషేధం కూడా ఈ రాష్ట్రంలో రివర్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవేళ ప్రపంచమంతా కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం మద్యంపై వచ్చేటువంటి జే ట్యాక్స్ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురు చూడడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. మొన్ననే మనం చూసాం లాక్డౌన్ కాలంలో మద్యం షాపులను విచ్చలవిడిగా తెరిచి ఆ కరోనా వ్యాప్తిని ఏ రకంగా వ్యాప్తి చేశారో మనందరం కూడా చూసాం. మళ్ళీ మొన్ననే బార్ అండ్ రెస్టారెంట్లని రాత్రి అర్ధరాత్రి వరకు కూడా తెరిచి ఉండేటువంటి విధంగా, మళ్ళీ ఈరోజు మాల్స్ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో మద్యం ప్రియులను ఆకర్షించి వ్యాపారం పెంచుకునేటువంటి విధంగా మాల్స్ ను కూడా ఈరోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులు. అంటే మీ జే ట్యాక్స్ కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం పిచ్చి బ్రాండ్లు, నాసిరకమైనటువంటి బ్రాండ్లు, అనామకమైనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే మద్యపాన నిషేధం అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మద్యపాన నిషేధం అని చెప్పి సంవత్సరానికి 20% షాపులు తగ్గిస్తాననేటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20% షాపుల్ని ఎందుకు తగ్గించలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే 4 సంవత్సరాలు మీ యొక్క లిక్కర్ షాపుల ద్వారా, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా, మాల్స్ ద్వారా మీ యొక్క జేబులు నింపుకుని కోట్లు దండుకుని ఆఖరి సంవత్సరం మద్యపాన నిషేధం అని అంటే ఎవరు నమ్ముతారని అడుగుతూ ఉన్నా. యొక్క నాసి రకం అదే విధంగా ఏదైతే ఈ యొక్క పిచ్చి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. మరి డబుల్ బ్లూ ఇది ఎక్కడ తయారవుతుందంటే విజయవాడ. అదేవిధంగా రోల్ మోడల్ మరి ఇది ఎక్కడంటే నెల్లూరు జిల్లా. సదరన్ బ్లూ ఇది ఎక్కడంటే కృష్ణా జిల్లా కంకిపాడు. ఇక ప్రెసిడెంట్ మోడల్ ఇది చేబ్రోలు పశ్చిమ గోదావరి జిల్లా. ఇది 9 హార్సెస్ కడప జిల్లా. మరి అదేవిధంగా భూమ్ ఇది తుపాకలగూడెం పశ్చిమ గోదావరి జిల్లా. ఈ రకంగా పిచ్చి బ్రాండ్లతో, అనాకమకమైనటువంటి బ్రాండ్లతో, నాసి రకమైనటువంటి బ్రాండ్లతో ఇవాళ కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు జేబులో వేసుకోవడమే కాకుండా ఇవాళ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మరి పోగొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మీ కపట నాటకాలు కట్టి పెట్టండి, ఇప్పటికైనా మీ కొంగ జపం కట్టి పెట్టండి. మీ కపట నాటకాలు, మీ కొంగ జపాలు కట్టిబెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు క్షమాపణలు చెప్పమని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ